సిరాజ్, వెల్కమ్ టు అనదర్ వీడియో ఆఫ్ రియల్ ఎస్టేట్. అట ఈ రోజు నేను మీ ముందరికి తీసుకొస్తున్న ప్రాపర్టీ 157 స్క్వేర్ యార్డ్స్ లో G+1 ఈస్ట్ ఫేసింగ్ ఇండివిజువల్ హౌస్ ఫర్ సేల్ కు వచ్చిందండి. ఈ ప్రాపర్టీలోకి వెళ్లే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రియల్ ఎస్టేట్ అట. అండ్ మన వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఇప్పుడు మనం ఇంట్లోకి వెళ్తున్నాము. ఇది వచ్చేసి మనకి పార్కింగ్ ఏరియా అండి. ఈ పార్కింగ్ లో మనకి ఒక ఫోర్ వీలర్ ఒక టూ వీలర్ పట్టే అంత స్పేస్ ఉంది. ప్లస్ మనకి బ్యూటిఫుల్ రూఫింగ్ ఇచ్చారు, వుడెన్ రూఫింగ్ విత్ లైట్స్ అనమాట. సో లైట్స్తో పాటు రూఫ్ లైట్స్తో పాటు చిన్న స్పాట్ లైట్స్ కూడా ఇచ్చారు, బ్లూ కలర్గా బ్యూటిఫుల్గా ఉంది మీరు చూస్తున్నారు. సో మనకి పార్కింగ్లో ఏంటంటే టైల్స్ కూడా ఇచ్చారు సైడ్ వాల్స్కి. అండ్ మనకి పార్కింగ్లో మెయిన్గా ఏంటంటే మనకి బోర్డు ప్లస్ సమ్ 10,000 మీటర్స్. సో మెట్ల కింద కూడా మనం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ప్రొవిజన్ ఇచ్చారు వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి. ఇది వాష్ ఏరియా, వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి అండ్ ఎవరైనా పని మనిషి వస్తే ఇక్కడ పని చేపించుకోవడానికి, వెజల్స్ క్లీనింగ్ కానీ బట్టలు పెంచుకోవడానికి కానీ కూడా పెట్టుకు ప్రొవిజన్ ఇచ్చారు. ఇప్పుడు మనం ఇంట్లోకి వెళ్తున్నాము. సో ఇది హాల్ అన్నమాట, విత్ బ్యూటిఫుల్ రూఫింగ్స్ అండ్ రూఫ్ లైట్స్. ఇది మనకి టీవీ ప్రొవిజన్, టీవీ ప్రొవిజన్ కింద షెల్ఫ్స్ కూడా ఇచ్చారు, ప్లస్ మనకి వెంటిలేటర్ ఇచ్చారు. మనకి హాల్కి ఏంటంటే ఒక డోర్ ఇచ్చారండి, సెట్ బ్యాక్లో కనెక్టింగ్ డోర్ అంటారు దీన్ని. ఈ డోర్ ఓపెన్ చేస్తే మనము సెట్ బ్యాక్లోకి వెళ్తాము. ఓకే, ప్లస్ ఈ హాల్కి మనకి ఏంటంటే అటాచ్డ్ కిచెన్ కూడా ఇచ్చారు. ఇది కిచెన్, కిచెన్ కూడా బ్యూటిఫుల్ ప్రూఫింగ్ ఇచ్చారు, ఫ్యాన్ ప్రొవిజన్ అండ్ రూఫ్ లైట్స్ కూడా ఇచ్చారు. షెల్ఫ్స్ కూడా బాగా స్పేషియస్ మనకి. అండ్ ఈ కిచెన్ నుంచి ఒక డోర్ వెళ్తుందండి కనెక్టెడ్ టు ది పార్కింగ్ ఏరియా. సో ఇది పార్కింగ్ ఏరియాకి ఈ డోర్ కనెక్టివిటీ. సో మనం ఫస్ట్ ఈ హాల్కి, మనకి ఈ హాల్కి కామన్ బాత్రూమ్ ఇచ్చారు. ఇది కామన్ బాత్రూమ్, మన గెస్ట్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వస్తే కామన్ బాత్రూమ్ ఇది వాడుకోవచ్చు. అండ్ ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్, దాంట్లో కూడా బ్యూటిఫుల్ రూఫింగ్స్ అండ్ రూఫ్ లైట్స్ విత్ ఎక్స్ట్రా సెల్ఫ్స్ షెల్ఫ్స్ కూడా ఇచ్చారు. అండ్ ఎక్స్ట్రా వెంటిలేషన్ కోసం రెండు విండోస్ ఇచ్చారు. అండ్ దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. సో అస్ ఇట్స్ అ న్యూలీ కన్స్ట్రక్టెడ్ ప్రాపర్టీ అండి, ఇంకేమి ఇన్స్టాల్ చేయలేదు. విత్ ఇన్ అ మంత్ ఆర్ టూ మొత్తం అంతా ఫినిషింగ్ కూడా అయిపోతుందని బిల్డర్ చెప్పారు. బిల్డర్ మాత్రం జెన్యున్ అండి, పేరు గిరి. ఇది మనకి గెస్ట్ బెడ్రూమ్, ఇక్కడ కూడా ఎక్స్ట్రా షెల్ఫ్స్ ఇచ్చారు. దీన్ని మనం గెస్ట్ బెడ్రూమ్ కింద వాడవచ్చు, లేకపోతే పిల్లలు ఉంటే స్టడీ రూమ్ కింద కూడా వాడుకోవచ్చు. సో మీకు మొత్తం అంతా ప్రొవిజన్స్, లైట్స్, ఏసీ ప్రొవిజన్స్, విండోస్ అన్నీ ఇచ్చారు. సో ఇప్పుడు మనం, ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి. ఇప్పుడు మనం ఏం చేసి, మనము ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. సో మన ఛానల్కి ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రియల్ ఎస్టేట్ అట. అండ్ మనకి ఒక గుడ్ న్యూస్ ఉందండి, మన ఛానల్ ఆల్రెడీ 434 సబ్స్క్రైబర్స్ని రీచ్ అయ్యారు, అంతా మీ సపోర్ట్ వల్లనే. సో ప్లీజ్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా మీరు లైక్ చేయడం వల్ల, షేర్ చేయడం వల్ల ఎవరికొకరికి అయితే ఈ వీడియో యూజ్ అవుతుంది. సో ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో కూడా మనకి బ్యూటిఫుల్గా రూఫింగ్ ఇచ్చారు, ప్లస్ దానికి కూడా రూఫ్ లైట్స్ కూడా ఇచ్చారు, స్పాట్ లైట్స్ కూడా ఇచ్చారు మీరు చూస్తున్నారు. సో ఇది హాల్. అగైన్ ఫ్లోర్ ప్లాన్ మాత్రం సేమ్ అండి, ఫస్ట్ ఫ్లోర్కి సెకండ్ ఫ్లోర్కి. సో ఇది హాల్ అన్నమాట. బ్యూటిఫుల్ రూఫ్ లైట్స్, రూఫింగ్స్ ఎలా, ఇక్కడ కూడా సేమ్ అండి. మనకి సెట్ బ్యాక్లోకి వెళ్ళడానికి మనకి ఒక డోర్ అయితే ఇచ్చారు. సో ఈ డోర్ కనెక్టివిటీ మనకి సెట్ బ్యాక్లోకి ఉంటుంది. ఈ సెట్ బ్యాక్లో మనకి ఏంటంటే ఇక్కడ మనకి ఒక వాష్ ఏరియా ఇచ్చారు. ఇది వాష్ ఏరియా. సో ఈ కమ్యూనిటీలో చాలా చాలా కొత్త వస్తున్నాయండి. సో న్యూలీ కన్స్ట్రక్టెడ్ ప్రాపర్టీస్ వస్తున్నాయి ఈసీఎన్ సాకెట్. ఇట్స్ అ మోస్ట్ హ్యాపనింగ్ ఏరియా అంటూ నేను చెప్పొచ్చు. సో ఇది వచ్చేసి మనకి
కిచెన్, ఈ హాల్కి అటాచ్ అయ్యే కిచెన్ ఉందన్నమాట. దిస్ ఇస్ కిచెన్ అండ్ ఈ కిచెన్ కి అటాచ్ అయ్యే దేవుడు ఉంది. బ్యూటిఫుల్ ఉంది. సో 157 స్క్వేర్ యార్డ్స్లో G+1 ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. నవ్ ఇప్పుడు మనం ఏంటంటే మనము మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తాము. మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్ళే ముందు ఇది కామన్ బాత్రూమ్ అన్నమాట. రిలేటివ్స్ కానీ ఎవరైనా వస్తే ఇది కామన్ బాత్రూమ్. ఇదంతా లైవ్ అండి, రికార్డ్, ఇది లైవ్ రికార్డ్ అవుతుంది. సో ఇది కామన్ బాత్రూమ్ ప్లస్ మనకి ఇది ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్. సేమ్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నట్టే ఉంటుంది. వర్క్ ప్లాన్ సేమ్ మీకు చెప్పినట్టు. మనకి పవర్ సప్లై కూడా ఆల్రెడీ ఉంది, మీరు లైవ్లో చూస్తున్నారు. ఇది సీలింగ్ విత్ రూఫ్ లైట్స్. మనకి మళ్ళీ 2 విండోస్ ఇచ్చారు, ఇక్కడొకటి ఇక్కడొకటి, పైన ఎక్స్ట్రా షెల్ఫింగ్స్ ఇచ్చారు. సో దీనికి అటాచ్ అయ్యి మనకి బాత్రూమ్, మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయ్యే బాత్రూమ్ ఉంది ఇన్సైడ్ మెష్. సో మనకి ఇక్కడ అన్ని షవర్ ప్రొవిజన్, గీజర్ ప్రొవిజన్స్ అన్ని ఇచ్చారు. సో నేను మీకు చెప్పినట్టు ఇట్స్ న్యూలీ కన్స్ట్రక్టెడ్ ప్రాపర్టీ అండి, అందుకే ఇంకేం ఇన్స్టాల్ చేయలేదు. వితిన్ 2-3 వీక్స్లో మొత్తం అంతా ఇన్స్టాల్ అయ్యి చేస్తామని చెప్పేసి బిల్డర్ గిరిగా చెప్పారు నాకు. నేను పేపర్స్ కూడా వెరిఫై చేశాను, వెరీ జెన్యున్ ప్రాపర్టీ. దీది ది గెస్ట్ రూమ్, గెస్ట్ బెడ్రూమ్ అన్నమాట. ఇది కూడా మొత్తం అంతా రూపింగ్స్ అని చాలా బాగా చేశాను విత్ నెక్స్ట్ విండోస్. ఓకే, సో మనకి ఏంటంటే ఇది G+1 హౌస్ కాబట్టి పైన టెరెస్ కూడా ఉంది. సో ఇప్పుడు మనం టెరెస్లోకి వెళ్తున్నాము. సో ఫ్రెండ్స్ ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను, మన ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకి యూస్ కాకపోయినా కూడా మీరు లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకి ఛానల్ ప్రమోట్ అవుతుంది, వీడియోస్ వెళ్తాయి. సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రియల్ ఎస్టేట్ అట. మనం కాకుండా మనం వేరే వాళ్ళకి సాయం చేసిన వాళ్ళు అవుతాము. సో ఇది టెరెస్ అన్నమాట, టెరెస్ దీనికి వెళ్తున్నాము. సో టెరెస్లో కూడా మీకు ఏంటంటే మనకి ఒక బ్యూటిఫుల్ రూఫింగ్ ఇచ్చారు టెరెస్లో. సో ఇది బ్యూటిఫుల్ రూఫింగ్ అన్నమాట. టెరెస్ ఓపెన్ చేయడం అండ్ ఇదేంటంటే ఇదంతా టెరెస్. మనకేంటంటే చిన్న 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 ఫంక్షన్స్ అన్నీ మనం చేసుకోవచ్చు, లైక్ బర్త్డేస్ కానీ, సారీ ఫంక్షన్స్ కానీ, ఏమన్నా గెట్ టుగెదర్స్ కానీ చేసుకోవడానికి చాలా ఇచ్చారు. మీరు చూసుకున్నట్లయితే ఈ చూడండి, మీరు అక్కడ మొత్తం అంతా కమ్యూనిటీగా ఫామ్ అవుతుంది కొత్తగా. ఈ ప్లేస్ అంతా కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతుంది, హౌసింగ్ బోర్డ్ కాలనీ లాగా తయారవుతుంది మీరు చూసినట్లయితే. సో ఫ్రెండ్స్ ఇది ఈ ప్రాపర్టీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రియల్ ఎస్టేట్ అట. మాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీకు కమెంట్స్లో నా నంబర్ ఉంటుంది, మీరు కమెంట్స్ పెట్టకుండా డైరెక్ట్ నా ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే నేను బిల్డర్కి కనెక్ట్ చేస్తాను, బిల్డర్కి కనెక్ట్ చేస్తే మీరు డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు. ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్లయితే ఎలా ఉంది, ఈ ప్రాపర్టీ ఎలా ఉంది అనేది కమెంట్స్లో ప్లీజ్ మెన్షన్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రియల్ ఎస్టేట్ అట. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ రియల్ ఎస్టేట్ అట.